ఒక దుర్మార్గుడి చేతల్లో టెక్నాలజీ ఉంటే ఏ విధంగా ఇబ్బందులు వస్తాయో ఈ పరిపాలన ఒక ఉదాహరణ. నిన్నే మీరు చూస్తే ఏపీపిఎస్సి ఎంత దారుణంగా చేశారో మీరు చూసారు. అడ్డంగా ఏవైతే పరీక్షలు రాసిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ మ్యాన్స్క్రిప్ట్స్ అన్ని కూడా వాళ్ళ పరీక్ష ఫలితాలు కూడా మనుషులు వాల్యుయేషన్ చేయ మాన్యువల్ వాల్యుయేషన్ చేయాల్సింది, డిజిటల్ వాల్యుయేషన్ చేయడం. కోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చిన ఆ డైరెక్షన్ ప్రకారం మళ్ళా రెండోసారి వాల్యుయేషన్ చేయడం, అది మాన్యువల్గా చేయడం. చేసిన తర్వాత వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవాలి కాబట్టి డిఎస్పీ లేకుంటే సబ్ కలెక్టర్ ఉద్యోగాలు, మూడోసారి ఎగ్జామ్ పెట్టి రెండు సార్లు కోర్టు చెప్పిన కోర్టు ఆదేశాలు కూడా విస్మరించి ఇష్టానుసారంగా రాంగ్ అఫిడవిట్ వేసి కోర్టు కూడా పక్కదారి పెట్టించారు. ఐదేళ్లు పోరాడితే నిన్న జడ్జిమెంట్ వచ్చింది. నాకైతే చాలా బాధ వేస్తుంది. నాకు తెలుసు ఒక క్లయింట్గా ఈ ఐదేళ్లు మేము ఎట్ట అవస్థపడ్డామో నేను చూశాను. నాకొక్కడికే కాదు, నాతో కలిసి పోరాడిన వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు జైల్లో ఉంటే నేను ఇంట్లో ఉంటే ఆనందంగా ఉండలేను. వాళ్ళు కోర్టు హాల్లోనో పోలీస్ స్టేషన్లో ఉంటే చేయని తప్పుకి ఇంట్లో నిద్ర వచ్చే పరిస్థితి లేదు. రోడ్డు మీద తీసుకుపోతా ఉంటే ఎక్కడ ఏం చేస్తారో తెలియదు. రాత్రి ఎంబగుళ్ళు మీరు చూశారు, నర్సాపూర్ ఎంపీని పోలీస్ కస్టడీలో టార్చర్ చేస్తే ఎక్కడ చంపేస్తారని రాత్రంతా మెలుకొని జాగారం చేసి అతన్ని కాపాడాం. ఆ రోజు మనం కాపాడకపోతే ఆ రోజు ఆ వ్యక్తిని చంపేసేవారు.